ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూ కబ్జాల పర్వం కొనసాగుతోంది మొన్నటిదాకా నకిలీ పట్టాలతో ప్రజల స్థలాలను ఆక్రమించేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా తిరుపతి నగరాభివృద్ధి సంస్థ తుడాభూమికే ఎసరు పెట్టారు ఇరవై ఐదు కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేసేందుకు సరికొత్త ఎత్తులు వేశారు ప్రజల విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణకు పావులు కదుతున్నారు కొద్ది రోజుల క్రితం తుడాభూమిలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసిన అక్రమార్కులు ఇప్పుడు దాని చుట్టూ గుడి కట్టి భక్తి ముసుగులో స్థలం మొత్తాన్ని దోచుకునేందుకు సిద్దమయ్యారు అధికార పార్టీ నేతల భూదాహానికి అంత్య లేకుండా పోతుంది ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించేందుకు వెనకాడటం లేదు తిరుపతి కరకంబాడి ప్రధాన మార్గాన్ని ఆనుకుని మంగళంలో ఉన్న ఇరవై ఐదు కోట్ల విలువైన రెండెకరాల తుడా భూమిపై వైకాపా నేతలు కన్నేశారు సాధారణంగా ఆక్రమిస్తే ఇబ్బందులొస్తాయని భావించి తమ అక్రమాలకు భక్తి ముసుగు తగిలించారు తొలుత చిన్నపాటి దిమ్మ నిర్మించి దానిపై విఘ్నేశ్వరుడి ప్రతిమను కొలువు తీర్చారు ఆ తర్వాత విగ్రహం చుట్టూ గుడి నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఆ ప్రాంతంలో ఇప్పటికే గుడి ఉన్నా తాజాగా వినాయకుణ్ణి ప్రతిష్ఠించి మరో ఆలయ నిర్మాణానికి వైకాపా నేతలు తెరతీశారు రెండు నెలల కిందటి వరకు కుండీలు చెట్లతో నిండుగా ఉన్న భూమిని బోడిగా మార్చేశారు కబ్జాకు వీలుగా చదును చేసి ఆలయ నిర్మాణానికి పరదాలు కట్టారు ఆక్రమణ విషయం బయటకు పొక్కకుండా తెరలు కట్టి జాగ్రత్త పడిన రాయళ్ళు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తుడా భూమి చుట్టూ వేయడానికి తవ్వకాలు చేపట్టారు భూ కబ్జాపై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ వారిని నిర్వహించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి వైకాపాకు చెందిన పెద్ద స్థాయి నేతల అండతోనే అధికారులు నోరు మెదపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే అధికార యంత్రాంగం మొత్తం బిజీగా ఉన్న సమయంలో భూమి తమ ఆధీనంలోకి వస్తుందని వైకాపా నేతలు పన్నాగం పన్నారు తుడా భూములు వైకాపా పెద్దల కబంద హస్తాల్లో చిక్కుకున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోట్ల రూపాయలు విలువైన స్థలం కాకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్ని ఎకరాలున్నాయి అన్న సమాచారమే తుడాలో లేకపోవడం అంటే ఇది చాలా విచారకరం రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో తుడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయి మంగళం రోడ్ లో ఆ రెండెకరాల స్థలం ఎవరు కబ్జా చేయమన్నారు ఎవరు ఆక్రమించుకుంటున్నారు అన్న దాని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఒక నివేదిక తెప్పించుకొని ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఆ అక్రమాల వెనకలు ఉన్నటువంటి బడా రాజకీయ నాయకుల భాగవతాన్ని బయటపెట్టండి